So, hi team, I'm Kumda Reddy. I'm founder of CEO to Dr. Bridge. I brought MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic is, sir, very, very important topic. And most of the students ask about, sir, what about the NMC rules and regulations? So, NMC rules and regulations and TNT. So most of the students ask about, sir, so, NMC rules and TNT. And that too, importance of NMC rules. సో ఈ టూ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అసలు ఫస్ట్ వస్తారు అసలు ఎన్ఎంస్ రూల్స్ అంటే ఏంటి, తర్వాత వస్తారు ఎన్ఎంస్ రూల్స్ ఇంపాక్ట్ ఏంటంటే మనకు తెలుస్తుంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఎన్ఎంస్ రూల్స్ మేజర్గా వస్తారు సార్, మనకి మేజర్గా నీకు ఆల్మోస్ట్ వచ్చేసరికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని, లేదా ఎన్ఎంసీ గెజెట్ రూల్స్, ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ అని మనకి ఎన్ఎంసీ .org.in అని మనకి వెబ్సైట్ ఉందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్, మీరు కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్ఎంసీ గెజెట్ అంటే ఎఫ్ఎంసీ రెగ్యులేషన్స్. సో దీంట్లో మీకు క్లియర్గా చెప్పిందండి, ఒక 5 పాయింట్స్లో మొత్తం మీకు ఆల్మోస్ట్ ఆల్ 10 పేజెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంది. దాంట్లో మొత్తం క్లియర్ కట్గా మీకు అసలు ఏం చెప్పారండి, ఫస్ట్ ఏం డిస్కస్ చేస్తారని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వస్తారు సార్ డ్యూరేషన్ గురించి డిస్కస్ చేస్తారండి, తర్వాత వస్తారు ఇంటర్న్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నారు, తర్వాత వస్తారు ఇన్స్ట్రక్షన్స్ అంటే లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత వస్తారు ట్రాన్స్ఫర్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు, తర్వాత వస్తారు మ్యాక్సిమం డ్యూరేషన్ గురించి కంప్లీట్ చేయమన్నారు. సో అసలు ఏంటి దీని యొక్క అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఎన్ఎంస్ రూల్స్ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అసలు ఏంటి అనేది ఒకసారి జస్ట్ తెలుసుకుందామండి. సో ఇంపాక్ట్ అంటే జస్ట్ మీకు మళ్ళీ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక్కొక్క పాయింట్ ఇంపాక్ట్ చెప్పుకుంటూ వస్తాను. సో కాబట్టి అసలు మేజర్గా అసలు ఇంపాక్ట్ ఏంటంటే సార్, ఇది మనము ఈ అఫీషియల్గా ఎప్పుడైనా సరే అసలు ఎన్ఎంస్ రూల్స్ ఎందుకు తీసుకొచ్చున్నారంటే, యాజ్ పర్ ఈ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం ఏంటంటే సార్, మీరు 2021 నుంచి మీరు ఇండియాలో చదివిన ఆర్ ఎల్స్ అబ్రాడ్లో చదివిన దేర్ ఇస్ నో చేంజ్ అనమాట. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అనమాట. ఈక్వల్ మీన్స్ ఇంతకు ముందు ఏంటంటే ఫారెన్లో చదివే స్టూడెంట్స్కి ఏంటంటే కొన్ని ఫిజిక్స్ ఇష్యూస్ ఉంటాయి, లేదా ఇండియా చదువుకుంటే కొన్ని మామూలుగా ఏంటంటే లిబరలైజేషన్ ఉంటుంది అనమాట. సో ఇండియాలో చదివే స్టూడెంట్స్ ఏంటంటే సార్ ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ రాకుండా ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వచ్చు. బట్ 2021 నవంబర్ నుంచి మీరు ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన అందరు కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ అంటారండి, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఏదైతే స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఇంతకుముందు అబ్రాడ్ చదివే స్టూడెంట్స్కి ఏంటంటే ఎఫ్ఎంసీ అనే వాళ్ళు, ఇప్పుడు సరే 2021 ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది తీసుకొచ్చి మీరు అబ్రాడ్లో చదివినా సరే లేదా ఇండియాలో చదివినా ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ మీరు ఇండియాలో మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, లేదంటే సి కేటగిరీ సీట్ అవ్వచ్చు, లేదా ఫారెన్ ఏ యూనివర్సిటీ అని అవ్వచ్చు, ప్రొవైడ్ దాట్. సో ఆ రూల్స్ తీసుకొచ్చారు కాబట్టి అంటే ఇండియాలో మీరు ఇండియన్ స్టూడెంట్స్, ఇండియన్ మెడికల్ కాలేజ్ చదివిన స్టూడెంట్ అయినా సరే అబ్రాడ్ చదివిన స్టూడెంట్ అయినా సరే ఇండియన్ నేషనల్ అయ్యండి, కంపల్సరీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అంటే ఇప్పుడు మనకి దీనికి మనకి ఇండియాలో చదివే వాళ్ళకి మనకి ఇప్పుడు ఫారెన్ స్టూడెంట్స్కి వస్తారు, మీరు ఫారెన్లో చదవాలి అంటే ఇలా నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియాలో రాయాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవే ఎఫ్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ ప్రకారం చదివితే మాత్రమే మీరు రేపు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు, అదర్వైజ్ ద డిగ్రీస్ ఇన్వాలిడ్. మీరు మా చెప్పిన ఈ రూల్స్ ప్రకారం మాత్రమే చదవాలి అబ్రాడ్ వెళ్ళినా. ఇంతకుముందు ఏంటంటే 2021 బిఫోర్ ఏంటంటే మీరు ఏ కంట్రీలో చదవచ్చు, ఏ యూనివర్సిటీ చదవచ్చు, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ఎలాంటి డ్యూరేషన్ ఉండొచ్చు, ఎంత బడ్జెట్ అయినా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, అసలు దెర్ ఇస్ నో నథింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట. సో 2021 తర్వాత నుంచి మీరు అబ్రాడ్ వెళ్ళినా సరే ఇండియా ఆల్మోస్ట్ ఆల్ రూల్స్ మన కౌన్సిలింగ్స్ అన్ని మన ఎన్ఎంస్ వాళ్ళు వెరిఫై చేస్తారు, కొన్ని కాలేజ్ ఇస్తారు తీస్తారు, కౌన్సిలింగ్ ఉంటుంది, అంత ప్రాసెస్ అంతా ఇండియా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు అబ్రాడ్ చదివే స్టూడెంట్స్ కూడా ఇండియాకి ఈక్వల్ కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా ఇండియన్ ఎంబీబీఎస్ అని అబ్రాడ్ ఎంబీబీఎస్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్, ఆల్మోస్ట్ ఆల్ 100% ఈక్వల్. ఆ తర్వాత అందరూ అక్కడ మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి. అందరూ ఎగ్జిట్ ఎగ్జామ్ ఏంటి, మీరు ఎక్కడ ఏ క్యాట్ అవ్వచ్చు, బి క్యాట్, సి క్యాట్ అవ్వచ్చు, ఏ కేటగిరీ చదివినా సరే ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది అందరూ కామన్గా రాయాల్సింది. అది ఇంతకుముందు ప్రొవిజన్ ఇండియా వరకు ప్రొవిజన్ ఉండేది, రాయకుండా డైరెక్ట్గా ఎంబీబీఎస్ అయ్యేవాళ్ళు, డాక్టర్ అయ్యేవాళ్ళు. ఇక్కడ అంటే లేదు కాబట్టి కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు మీరు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా వాళ్ళు అబ్రాడ్లో ఇండియాలో ఇండియన్ మెడికల్ కాలేజ్ చదివిన స్టూడెంట్స్ అవచ్చు, అబ్రాడ్ చదివిన మన ఇండియన్ స్టూడెంట్స్ అవచ్చు, అందరూ వచ్చి ఒకే బెంచ్ మీద కూర్చొని నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి. సో ఒకే ఎగ్జామ్ రాయాలన్నప్పుడు ఏంటంటే ఇండియాలో చదివే స్టూడెంట్స్కి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ చదివారు, అబ్రాడ్ చదివే వాళ్ళు కూడా సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి ఒక రకమైన రూల్స్ రెగ్యులేషన్స్, ఇంతకుముందు ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి ఒక రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకని ఇండియా వాళ్ళకి ఎలాంటి ప్రొవిజన్ లేదు, మీరు డైరెక్ట్గా ఎంబీబీఎస్ అయిపోయేవాళ్ళు ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ అంటే కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా మీరు అబ్రాడ్లో చదవాలి అంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంతా 100% ఫాలో అయితే చదివితే మాత్రం ఇండియాలో వచ్చి మీరు ఇండియన్ స్టూడెంట్స్ పక్కన కూర్చో నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు, అదర్వైజ్ ద డిగ్రీ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఏంటి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మీకు అర్థమైంది కదా, అవే ఎన్ఎంసీ రూల్స్ అంటే. అంటే ఎవరైతే అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీ రూల్స్ ఫాలో అవ్వాలి. ఎందుకు, నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి. నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి,
ఇండియాలో చదివినా అబ్రాడ్ వచ్చిన అందరూ ఇండియాలో డాక్టర్స్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ రావాలి, వ్యాలిడ్ డాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు, వ్యాలిడ్ డాక్టర్ అవుతారు. సో దానికి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది అబ్రాడ్ వెళ్ళి ఇండియాలో అనేది ఆల్మోస్ట్ కామనే కాబట్టి అందరూ మన ఇండియాలో కాబట్టి అన్ని రూల్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా క్లియర్గా ఉంటుంది కాబట్టి అబ్రాడ్ కాబట్టి మనకు తెలియదు కాబట్టి మీరు తెలియదు కాబట్టి అబ్రాడ్ ఏ కాలేజ్ చదువుతున్నారు ఎలా చదువుతున్నారు. సో కాబట్టి కొన్ని సెట్ ఆఫ్ స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం చదివిస్తే మాత్రం డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ ద డిగ్రీస్ ఇన్వాలిడ్. అవి ఈ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అంటే ఇవి ఎన్ఎంసీ రూల్స్. సో ఫస్ట్ రూల్ ఏంటి, డ్యూరేషన్ ఆఫ్ ద ఎంబీబీఎస్ ప్రోగ్రామ్. సో డ్యూరేషన్ ఆఫ్ ద ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మన ఇండియాలో అంటే మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి సార్, ఫస్ట్ మీకు 3 పాయింట్స్ చూడండి. ఫస్ట్ 3 పాయింట్స్ వచ్చేసరికి సేమ్ అంటే అసలు మెయిన్ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఇండియాలో ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిందో అబ్రాడ్ కూడా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. అంటే ఇండియాతో ఇండియన్ స్టూడెంట్స్తో పాటు కూర్చోవాలి కాబట్టి ఇండియాలో ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో సేమ్ లెగ్జిట్ అబ్రాడ్లో కూడా అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమే ఉండాలి. సేమ్ లెగ్జిట్ చూడండి, ఇండియాలో డ్యూరేషన్ ఎంత అండి 4.5 ఇయర్స్, అబ్రాడ్లో కూడా అంతే కంపల్సరీగా అక్కడ 4.5 ఇయర్స్, తింటే 54 మంత్స్ అంటారు. అంటే 4.5 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ అంటే 48 మంత్స్, 6 మంత్స్ 54 మంత్స్. సో 54 మంత్స్ ఉండాలి ఇండియాలో కూడా అంతే కదా. తర్వాత ఇంటర్న్షిప్ గురించి మాట్లాడారు, ఇంటర్న్షిప్ ఎంత 1 ఇయర్ అంటే 12 మంత్స్. సో ఇది అనేది మినిమం అనమాట కంపల్సరీగా. లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ, ఇక్కడ ఇంగ్లీషే కదా కంపల్సరీ ఇంగ్లీష్. సో మీరు ఫస్ట్ 3 పాయింట్స్ అనేది 100% ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ చూడండి, ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే ఇది అబ్రాడ్ సంబంధించింది, ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్. మీరు ఏ కంట్రీలో చదవండి, ఏ యూనివర్సిటీ చదవండి, ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీలో డ్యూరేషన్ వచ్చేసరికి 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ఉండాలి, ఇంటర్న్షిప్ అనేది 12 మంత్స్ చేయాలి, లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లో ఉండాలి. 3 పాయింట్స్ అంటే మ్యాండేట్ గా ఉండాలి, 100% ఉండాలి మ్యాండేట్, మొత్తం మ్యాండేట్ గా ఉండాలి. సేమ్ లైక్ దట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్లానే ఉండాలి అని చెప్తున్నారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయితే ఉందో సేమ్ లైక్ దట్ అబ్రాడ్ కూడా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న మెడికల్ కాలేజ్ ఆ కంట్రీలో చదవాలి. దాంతో పాటు ఇంకో పాయింట్, మీరు చదువుతున్నప్పుడు ఏదైతే ఒక కంట్రీలో కానీ ఒక యూనివర్సిటీ కానీ చదువుతున్నప్పుడు ఆ కంట్రీలో మీరు మళ్ళా ఫస్ట్ ఏదో మా ఫ్రెండ్స్ జాయిన్ అయినారు, మా రిలేటివ్స్ జాయిన్ అయినారు, ఆ కంట్రీ బాగుంది ఈ కంట్రీ బాగుంది ఏదో తెలిసి తెలియకుండా మీరు జాయిన్ అయితే మాత్రం మళ్ళీ ఆ కంట్రీ మారడానికి కానీ ఆ కంట్రీ నుంచి వేరే కంట్రీ మారడానికి కానీ ఏదో తప్పైందనా లేకపోతే ఇంకో ప్రాబ్లమ్ వచ్చో ఆ యూనివర్సిటీ నుంచి వేరే యూనివర్సిటీ మార్చు, ఆ కంట్రీ నుంచి వేరే కంట్రీ మార్చుకోవచ్చు, ఆ కంట్రీలో నుంచి వేరే యూనివర్సిటీ, ఆ వేరే యూనివర్సిటీ నుంచి ఇంకొక వేరే కంట్రీలో వేరే యూనివర్సిటీ, ఇలా ఇంటర్ ట్రాన్స్ఫర్స్ అనేది మారకూడదు. అసలు ఇంట్రా ట్రాన్స్ఫర్స్ ఇంటర్ ట్రాన్స్ఫర్ అంటే సేమ్ కంట్రీలో ట్రాన్స్ఫర్స్ ఉండవు, ఎప్పుడో ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి, అదర్ కంట్రీస్ ట్రాన్స్ఫర్స్ కూడా నాట్ వ్యాలిడ్ అనమాట. సో అలా అనేది 100% సార్ ట్రాన్స్ఫర్స్ అనేది నాట్ వ్యాలిడ్. ఈ 3 పాయింట్తో పాటు ఈ 4th పాయింట్ కూడా 100% మీరు చదివిన 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అనేది ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీలో ఫస్ట్ ఏ ఇయర్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో జాయిన్ అయినప్పుడు అప్ టు 2030 వరకు కూడా అదే యూనివర్సిటీ అదే కంట్రీలో చదవాలి. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత అక్కడ నచ్చలేదు, లేదా ఇంకో యూనివర్సిటీ నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు, అక్కడ నచ్చలేదు, క్లైమేట్ నచ్చలేదు, ఇంకోటి మారదామంటే మళ్ళీ మారడానికి లేదు, మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా చదవాలి, మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఫ్రెష్గా చదువుకుంటూ రావాలి. తర్వాత సో ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అనేది 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ 1 ఇయర్, 5.5 ఇయర్స్ చెప్పున్నారు కదండి, 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 12 మంత్స్ ఇంటర్న్షిప్ అంటే టోటల్ 5.5 ఇయర్స్ అయిపోయింది. తర్వాత సరికి మాక్సిమం డ్యూరేషన్ అంటే ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం మీరు ఎంబీబీఎస్ డ్యూరేషన్ ప్లస్ ఇంటర్న్షిప్ మొత్తం టోటల్ కలిపి 10 ఇయర్స్ దాటకూడదు. 10 ఇయర్స్ అనేది మాక్సిమం, అంటే మీరు 10 ఇయర్స్కి ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జామ్ కూడా నెక్స్ట్ వన్ రెండు ఉంటాయండి, మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ అనేది ఎగ్జిట్ ఎగ్జామ్ ఫర్ ఎంబీబీఎస్. అంటే ఇక్కడ నెక్స్ట్ వన్ అయిపోయినప్పుడు మీకు ఏమేస్తారంటే తర్వాత నెక్స్ట్ వన్ ఎగ్జామ్ అయిపోయిందంటే మీకు లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇప్పుడు వస్తుంది అనమాట, మీకు లైసెన్స్ టు ప్రాక్టీస్. తర్వాత ఒకసారికి ఇంటర్న్షిప్ చేస్తారు, ఇక్కడ ప్రొవిజనల్ ఇస్తారు, ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తారు, ఇంటర్న్షిప్ అయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. దాని తర్వాత ఒకసారికి మీకు నెక్స్ట్ 2 ఎగ్జామ్ ఉంటుంది, ఇది దీంట్లో వచ్చే మార్క్స్ దీంట్లో వచ్చే మార్క్స్ రెండు కలిపి మీకు మెడికల్ పీజీ సీట్ అవార్డ్ చేస్తారు. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ నెక్స్ట్ ఇస్ ద మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ మెడికల్ పీజీ అనమాట. సో మీకు అర్థమైతే ఈ నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కాదు మీరు నెక్స్ట్ ఎగ్జామ్ అనుకోండి, నెక్స్ట్ వన్ వన్స్ క్లియర్ అయితే మనకి ఇండియాలో వచ్చి ఇంటర్న్షిప్ చేసుకుంటారు, ఆటోమేటిక్ ఇంటర్న్షిప్ వస్తుంది. ఇంటర్న్షిప్ అయిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ 2 రాసుకుంటారు, అదంతా ఇండియాలో జరిగే ప్రాసెస్ కాబట్టి మనకు డ్యూరేషన్ సంబంధం లేదు. మీరు కంపల్సరీగా 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 12 మంత్స్ ఇంటర్న్షిప్, 4.5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ 5.5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని అది మొత్తం టోటల్ ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో కంప్లీట్ చేసుకుని ఫుల్ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేసుకొని ఏ యూనివర్సిటీ కానీ ఏ కంట్రీ కానీ మళ్ళీ ఇంటర్ చేంజెస్ ట్రాన్స్ఫర్స్ అవ్వకుండా ఆ డ్యూరేషన్ మొత్తాన్ని మాక్సిమం 10 ఇయర్స్ లోపు, మినిమం ఒకసారికి మినిమం అనేది 4.5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అంటే 5.5 ఇయర్స్ మినిమం, మాక్సిమం ఒకసారి 10 ఇయర్స్ లోపు మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి.
సో అప్పుడు మాత్రమే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మీరు ఫాలో అయితే మాత్రమే ఫైవ్ రూల్స్ ఫస్ట్ డ్యూరేషన్ 4.5 ఇయర్స్ మీరు అబ్రాడ్ వెళ్ళాలంటే ఇండియాలో డ్యూరేషన్ ఉండాలి, మీరు అబ్రాడ్ వెళ్ళి చదవాలంటే ఇండియాలో ఇంటర్న్షిప్ రూల్స్ అంతే ఫాలో అవ్వాలి, తర్వాత ఇండియాలో ఎలా చెప్తున్నారు క్లాసెస్ అలానే ఉండాలి, అంతకంటే తక్కువ ఉండకూడదు కానీ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. చెప్పేది ఏంటంటే మినిమం వస్తారు ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, మీరు ఒక డెవలప్డ్ కంట్రీ మంచి మంచి యూనివర్సిటీ చదవండి, కొంత అటు ఇటు ఉండొచ్చు బట్ అలానే కాదు, మినిమం అనేది ఇండియన్ స్టాండర్డ్స్ 100% ఉండాలి, ఆ తర్వాత మీ ఇష్టం, అంతకు మించి మ్యాక్సిమం ఉండొచ్చు, అంత మ్యాక్సిమం ఉండొచ్చు. సో డ్యూరేషన్ అంతే, డ్యూరేషన్ మినిమం డ్యూరేషన్ ఇండియన్ డ్యూరేషన్ ఉండాలి, మ్యాక్సిమం 10 ఇయర్స్ దాటకూడదు. ఎప్పుడు 10 ఇయర్స్ దాటకూడదు అంటే ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అండి, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ కాదు ఇంక్లూడింగ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ కూడా పాస్ అయ్యాలి, నెక్స్ట్ పాస్ అయితే మీరు ఇండియాలో ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వస్తుంది, ఆ తర్వాత ఇంటర్న్షిప్ చేస్తే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ 2 రాసుకుంటే మీకు మెడికల్ పీజీ వస్తుంది ఆటోమేటిక్గా. సో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ 1 క్లియర్ చేయడం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ 1 క్లియర్ చేస్తే ఆటోమేటిక్ మీకు మెడికల్ పీజీ సీట్ ఇండియాలో ఫ్రీగా వచ్చేస్తా 100% వస్తుంది, ఏ విధంగా కూడా ఫర్దర్గా చెప్పాలి. అంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అసలు ఎందుకు పెట్టారు మీకు అర్థమైంది కదా, దట్ ఈస్ ద ఎన్ఎంఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే మీరు ఇండియాలో వచ్చే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఫస్ట్, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఇండియాలో వచ్చేదైనా అబ్రాడ్ వచ్చేదైనా అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తేనే ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతారు, అది మీరు ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ కోటి రూపాయలు పెట్టారా సంబంధం లేదు, అబ్రాడ్ 2 లక్షలు చదువుకోవచ్చు సంబంధం లేదు. మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఇండియాలో ఏ కాలేజ్ చదివినా అబ్రాడ్ ఏ కాలేజ్ చదివినా కంపల్సరీ ఒకసారికి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. సో ఇండియాలో అనేది మన ఎన్ఎంస్ మన గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ప్రోజ్ వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మీరు చెకప్స్ రెగ్యులర్ రివ్యూస్ రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి, రెగ్యులర్ మీకు మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే అబ్రాడ్ అనుకోండి ఎవరు ఉండరు కాబట్టి మనకేంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాలంటే వాళ్ళు మళ్ళీ సబ్మిట్ చేయాలి కదా, మనం అప్లై చేసుకోవాలి కదా నెక్స్ట్ ఎగ్జామ్కి, అప్లై చేయాలన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగేది ఏంటంటే ఇలా ముందే చెప్తున్నారు ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయిన కంట్రీలో మాత్రమే ఆ డిగ్రీ ఇండియాలో అక్సెప్ట్ చేస్తాం, మీరు ఇష్టం వచ్చినట్టు చదువుకోండి, డ్యూరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 4.5 ఇయర్స్ చెప్పి అక్కడ 4 ఇయర్స్ ఉంది 2 ఇయర్స్ ఉంది లేదంటే ఇంతకంటే మినిమం ఎంత ఉండాలండి, మ్యాక్సిమం దాటకూడదు, మినిమం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ 100% ఫాలో అవ్వాలి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇక్కడ మనకి డ్యూరేషన్ 4.5 ఇయర్స్ ఉంటే నో ప్రాబ్లం, 4 ఇయర్స్ ఉంటే అది డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట, 4.5 ఇయర్స్ కాస్త 5 ఇయర్స్ ఉంటే ఓకే వ్యాలిడ్, 6 ఇయర్స్ ఉంటే వ్యాలిడే ఇంటర్న్షిప్, ఇక్కడ మినిమం మన 12 మంత్స్ ఉండాలి, అక్కడ 16 మంత్స్ ఉంటే వ్యాలిడే, అదే 12 మంత్స్ కాకుండా 10 మంత్స్ ఉంటే అది ఇన్వాలిడ్. ఇక్కడ లాంగ్వేజ్ ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఇక్కడ ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటే వ్యాలిడ్, అక్కడ ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి మొత్తం ఎడ్యుకేషన్ అంతా, లేదు వేరే లాంగ్వేజ్ అయితే డిగ్రీ ఇన్వాలిడ్. అక్కడ ట్రాన్స్ఫర్స్ అంటారా మన పర్సనల్ చాయిస్ కాబట్టి ట్రాన్స్ఫర్స్ మాత్రం 80% అవ్వద్దు, ముందే మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ డిసిషన్ తీసుకునే ముందే యూనివర్సిటీ సెలక్షన్ కంట్రీ సెలక్షన్ పక్కాగా చూసుకోండి, ఏ మాత్రం మిస్టేక్ చేసినా మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ ఏది నుంచి ఫ్రెష్గా చదవాలి. మ్యాక్సిమం డ్యూరేషన్ వచ్చేసరికి మీరు ఇండియాలో కంపల్సరీగా వచ్చేసరికి మీ ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఎంత చెప్పాను కదా, ఇక్కడ 4.5 ఇయర్స్ ప్లస్ లేదా 5 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఇక్కడ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి మీరు ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యే లోపు 10 ఇయర్స్ దాటకూడదు, ఫ్రమ్ డేట్ ఆఫ్ ద జాయినింగ్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యేలోపు మ్యాక్సిమం 10 ఇయర్స్ దాటకూడదు. అది దట్ ఇస్ ద రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎన్ఎంస్ రూల్స్ అంటే, ఇవన్నీ ఫాలో అయితే 100% వస్తారు, ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ ద డిగ్రీ ఇన్వాలిడ్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద ఎన్ఎంస్ రూల్స్. అంటే మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ముందే ప్రికాషనరీ మెజర్స్ ప్రికాషనరీ మెజర్స్ అన్ని ఫాలో అయితే 100% డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. మీకు కంపల్సరీ తెలుసుకోవాలి, ఒకటి రెండుసార్లు తెలుసుకోవాలంటే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు ఒకసారి కాల్ చేయండి, ఓకేనా. సో రష్యాలో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ టాప్ మోస్ట్ టాప్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యి అఫీషియల్గా ఫాలో అయ్యి ఇవన్నీ ఎలా ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలంటే సార్ మనకి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది, ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఆ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. సో ఎన్ని ఫాలో అవుతున్నా అనేది మీకు తెలియదు కదా, ఈ ఫాలో అవుతుందా లేదని తెలుసుకోవడానికి ఏంటంటే మన అక్కడ ఏదైతే కంట్రీ వెళ్తున్నా ఆ కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది, మన ఎంబసీ నుంచి ఒక డాక్యుమెంట్ వస్తుంది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, అంటే ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతుందా లేదా ఆ కంట్రీ నుంచి మన గవర్నమెంట్ ఎంబసీ అంటే మన గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి వాళ్ళు ఇక్కడ అక్కడ జరిగే విషయాలన్నీ మనకి ఒక డాక్యుమెంట్ రూపంలో ఇస్తారు, ఓకే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతుందంటే ఫాలో అవుతున్న డాక్యుమెంట్ ఫాలో అవుతుంది డాక్యుమెంట్ ఇవ్వరు, దట్ ఈస్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అది ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అర్థమైంది కదా, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్, ఓకే. అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యండి, యాజ్ ఎర్ లెస్ పాజిల్ ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే రిజర్వ్ చేసి పెట్టుకోండి, ఓకే. ఫెర్ డౌట్స్ ఫెనీ కొరీస్, థ్యాంక్ యూ వెరీ మచ్.